హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ ప్రశాంతి. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చేసినా కానీ కమ్మగా మంచి రుచిగా రావాలి అంటే కారాన్ని ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ట్రై చేసి వేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ అనండి. మరి దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు ప్రశాంతి ఆల్ ఇన్ వన్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ముందుగా 1/4 కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలాగ కట్ చేసుకొని తీసుకోండి. షేప్ అనేది మీ ఇష్టం అండి. నేనైతే ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని తీసుకున్నాను. పొడవుగైనా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. షేప్ అనేది మీ ఇష్టం, ఎలా అయినా కట్ చేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము. ఇలాగ సాల్ట్ వేసుకుని కనుక ఉంచుకుంటే దీనిలో నుంచి వాటర్ అంతా కూడా కొంచెం మనకి కిందకు వచ్చేస్తుందండి. మనం వేయించుకునేటప్పుడు చాలా త్వరగా వేగుతాయి. ఇలాగ సాల్ట్ వేసుకొని కనుక ఉంచుకుంటే ఇదంతా కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు ఇలా కలుపుకోండి. దీన్ని ఇలా అంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని 1/2 గంట సేపు పక్కన ఉంచండి. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుండ్లు, 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే చక్కగా వేగుతాయి, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకోండి. వేసుకొని వీటిని కూడా కలుపుకుంటూ వేయించుకోండి. ఫ్లేమ్ను మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి. ఇవన్నీ కూడా చక్కగా వేగుతాయి. చూడండి, ఇలా కలుపుకుంటూ వేయించుకుంటూ ఉంటే ఇలా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపుకొని వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి. వీటిని ఇంక పక్కన ఉంచుకోండి. ఇవి మనకి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద అదే పాన్ పెట్టుకొని 1/4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం కాగిన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఈ ఆయిల్లో కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇవి ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల పచ్చికరివేపాకు వేసుకోండి. ఇవి కూడా కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయేయండి. ఇప్పుడు దీనిలోకి మనం కట్ చేసుకొని ఉప్పు వేసి పెట్టుకున్న ఆ దొండకాయ ముక్కల్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పిండుతూ వేసుకోండి. ఆ వాటర్ అంతా కూడా ఆ గిన్నెలోకి వచ్చేలాగా ఇలా ముక్కలన్నీ కూడా పిండుకొని వేసుకోండి. చూడండి, దీనిలో నుంచి వాటర్ అయితే కొంచెం వచ్చాయి కదా, ఇంకా దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు వీడి ముక్కల్ని తాలింపులో చక్కగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది కూడా అంతా కలుపుకోండి. ఇది కూడా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 10 నిమిషాలు వేయించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండండి. దొండకాయ ముక్కలు వేగేలోపు ఇప్పుడు ఈ మసాలాని మిక్సీ పట్టుకుందాము. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని దీనిలోకి 6-7 ఎండుమిరపకాయలని ఇలాగ తుంచుకొని వేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి, మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని తీసుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి 1/10 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకొని ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకొని తీసుకోండి. చూడండి, ఇలాగా కొంచెం కోర్స్లా ఉండేలాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇంకా పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు మూత తీసుకొని దొండకాయ ముక్కలు ఎంతవరకు వేగాయో చూద్దామండి. చూడండి, ఇవైతే మనకి కొంచెం వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి 1 పెద్ద సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. దొండకాయ ముక్కలు సగం వేగిన తర్వాతనే ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి. ఆ సగం మనకి వేగేలోపు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా వేగిపోతాయి. ఇలా కలుపుకుంటూ ఇవి రెండు కూడా ఈక్వల్గా వేగే వరకు వేయించుకోండి. చూడండి, ఇవైతే ఇంకా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు దీనిలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుందాము. ఈ మసాలా కారం అంతా కూడా వేసుకోండి. చూసుకొని మీ టేస్ట్కి సరిపడ ఎంత పడుతుందో అంత వేసుకోండి ఈ మసాలా కారం. వేసుకొని ఇదంతా కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒకవేళ మిగిలినా కానీ మళ్ళీ నెక్స్ట్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు అండి, ఏం పాడవదు. చూసుకొని ఎంత పడుతుందో అంత వేసుకోండి. ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుందాము. మనం ముక్కల్లోనే కొంచెం వేసుకున్నాం కదా ఉప్పు అనేది, మళ్ళీ ఇంకెక్కడ యాడ్ చేసుకోలేదు. చూసుకొని ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు కలుపుకోవచ్చు, ఉప్పు కానీ కారం కానీ ఏది సరిపోకపోయినా. నాకైతే సాల్ట్ అయితే కొంచెం సరిపోలేదండి, నేను 1/2 టీ స్పూన్ వరకు వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు 2 రెమ్మల పచ్చికరివేపాకు వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేయించుకున్న వేరుశనగ గుండ్లైనా వేసుకోవచ్చు అండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇంకింతే అండి, సింపుల్గా దొండకాయ ఫ్రైని ఇలా ట్రై చేసి చూడండి. దేనిలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చూసారు కదండి వీడియో, నచ్చిందా మీకు? నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. థ్యాంక్ యూ.